నమస్తే రమ్ గారు నమస్తే జయ రమ్ గారు మనము అరేబియన్ నైట్స్ నుంచి చిట్టి చిట్టి కథలు చెప్తూ ఉంటారు మీరు అవి చెప్పుకుందామా మరి అంత చిట్టిది కాదు కొంచెం పెద్దదా కొంచెం పెద్దది ఓకే ఈ అరేబియా దేశంలో ఒక వ్యాపారస్తుడు భర్త ఇంట్లో ఉండే భార్య ఉండేవాళ్ళు అయితే వ్యాపారస్తుడు విపరీతంగా ప్రయాణాలు చేసేవాడు ఈ క్యాంపులకి వెళ్ళేవాళ్ళు వ్యాపారాల మీద ఇట్లా బయటబోళ్ళల్లోకి వెళ్ళేవాళ్ళు నెలల తరబడి వచ్చేవాళ్ళు కాదు రామీ సిల్క్స్ స్వచ్ఛమైన మన దేశ పట్టుతో సాంప్రదాయానికి అనుగుణంగా మన రామీ సిలిక్స్ మూడు నెలలకు ఒకసారి రావటం పది రోజుల్లో పదిహేను రోజుల్లో ఉంటాం అక్కడి నుంచి తెచ్చిన అంతా ఇక్కడ అంకళ్ళల్లో దిబ్బరించి సగాని పైగా ఖర్చు అమ్మేశారనుకో డబ్బులు వచ్చేస్తాయి మళ్ళీ అక్కడి నుంచి కొనుబాళ్లు మొదలు పెట్టేవాళ్ళు నెల తిరిగేసరికి మళ్ళీ ప్రయాణం చాలా ఇళ్లలో ఆడవాళ్ళు పిల్లలే జనానే ఉండేది మగవాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు ప్రయాణాలకి అయితే కొంచెం పెద్ద పెద్ద అనుకో అత్త మామ ఆడబిడ్డ బారిది తోడుకాళ్ళు ఎవ జనాలు ఉండేవాళ్ళు ఈ కొన్ని కుటుంబాల్లో ఎవరు లేకపోతే పెళ్లి చేసుకున్నాడు వారి ఇంటో ఉండి నేను వెళ్ళేవాడు ఈవి కొంచెం సౌందర్యవతి ఎట్లాంటి సౌందర్యవతి అంటే ఆవిడని చూస్తే ఎవరికైనా గుండె ఉగవలాడాల్సిందే అంత సౌందర్యంగా ఉండేది భర్త ఉన్నప్పుడు బాగానే ఉండేది అయితే ఈ భర్త వెళ్ళిపోయి తోచద్దు మగవాళ్ళు ఉంటే వాళ్ళ కోసం వంటని పనులని అదని ఇదని వాళ్ళ కోసం వచ్చేపోయే వాళ్ళని అతను లేకపోతే అతనికి సంబంధించిన వాళ్ళు ఎవరు రారు వీళ్ళకి ఏముంటారు ఫ్రెండ్స్ బురఖాలో వేసుకుని తిరిగేవాళ్ళు పాపము సరే ఈవిడికి ఎవరో ఒక కుర్రాడితో స్నేహం కలిసి అయితే వాడు మంచి చురుకైన వాడు ఎక్కడికో ఈవిడ బజార్ వెళ్తే ఈవిని బట్టేసైడ్ సరే ఇద్దరికి చాలా స్నేహం అయింది సరే ఏమైందట ఒకరోజు ఒక కాజీ గారు ఒక ఆయన ఎక్కడో మసీద్ దగ్గర చెప్పులిప్పాడు వీడు చెప్పులిప్పాడు ఈ కుర్రాడు ఈవిడతో ఫ్రెండ్షిప్ చేసిన వాడు ఆవిడ ప్రియుడు లోపలికి వెళ్ళి వచ్చేసరికల్లా కాజీగారి పొరపాటునే కుర్రాడి చెప్పులు వేసుకున్నారు వేసుకునే వాడు బయటకు వచ్చి వాడికేమో ఆ చెప్పులు ఈ హీరోయినే ప్రజెంట్ చేసి ఓకే ఆ వా ఆయన్ని పట్టుకున్నాడు వలి ఆయన పేరు కాజీ కాజీ పేరు వలి కాదు వలి ఇంకొకడు కాజీ గారే సరే అక్కడి నుంచి ఏం చేసాడు వీడు వచ్చి ఆ చెప్పులు వేసుకున్నావు వదిలే ముసలినక్క అన్నాడు అంత మాట అంటే ఏమో అవతల వాళ్ళు ఊరుకుంటారు ఏంట్రా బాగా పేలుతున్నావు నీ బతికేమిటి ఇంత ఖరీదైన చెప్పులు ఎక్కడి నుంచి వస్తాయి నీకు నేను పొరపాటు నేర్చుకున్నాను కాక అవి నీవైతే కాకపోవచ్చు అన్నాడు ఆయన అనేసరికాలు హాత్ తేరిక నా చెప్పులు కావంటావా అదే ఇదే అని ఇద్దరు కలిసి బాహుబాహు యుద్ధం చేశారు వీడు మొహం మీద గడ్డ కొట్టి ఆయన గడ్డం పుచ్చుకుని లాగే కాజీ గారు గడ్డం అంటే మర్యాద కాజీ అంటే పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు కదా అక్కడి నుంచి ఆయన కేకలు విండి చుట్టూ జనమంతా చేరు అరే రే 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 ఇంత పని చేస్తావా అని అక్కడెక్కడో పోతున్న పెట్రోలింగ్ వాళ్ళు వెళ్తూ ఉంటారు కదా సైనికులు వాళ్ళని కాకేశారు వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చి ఈ కాజీ గారి గడ్డం పీకిన మన తుప్పాసి హీరోని చేతులు పెటెక్కలు విరిచి పట్టేసుకున్నారు పట్టేసుకుని తీసుకెళ్ళి జైల్లో పెట్టేశారు వాడి మీద ఒక ఇది కూడా వచ్చేసింది ఏమిటి వీడిని ఆయా సంవత్సరంన్నర రెండేళ్ళు జైల్లో పెట్టాలి ఎప్పుడైతే వాడు జైల్లో పడ్డాడో వాడి ఫ్రెండ్ ఒకడు ఆ వార్తని మన హీరోయిన్కి అందించాడు ఈవిడేం చేసింది ఎలాగైనా వెళ్ళి ఆయన్ని వాడిని వెనక్కి తెచ్చుకోవాలి సరే ఏం చేసింది ముందు కాజీ గారింటికి ఇంటికి కాజీ గారి వాకిట్లో కూర్చుని ఉన్నాడు ఆయన కాజీ అంటే పెళ్ళిళ్ళు చేస్తారు కానీ వాళ్ళకి వివాహాలు జనానాలు అన్ని మామూలుగానే ఉంటాయి ఆయన సన్యాసి అది కాదు ఇవి వెళ్ళేసరికల్ ఈవిడే చక్కగా బురఖా వేసుకుని అక్కడ ముసుగు వేసుకుని వెళ్ళి బురఖాలంటే కదా అక్కడ ఆ దేశంలో ఏం వేసుకుంటారో వేసుకుని లోపలికి వెళ్ళి మేలు ముసుగు తొలగించి ఆయనకి దండం పెట్టింది నేను చాలా కష్టాల్లో ఉన్నానండి మా కుటుంబం అంతా పోయింది ఒకే ఒక అన్నయ్య ఉన్నాడు నాకు వాడికి మా వాళ్ళంతా కుట్టు పని చేసి మంచి జరీ పని చేసిన చెప్పులు కుట్టించాను వాడు ఆ చెప్పులు వేసుకుని దీనికి వచ్చాడు అక్కడ ఏదో తగాదిందిట ఆ చెప్పులు అంటే పంచప్రాణాలు వాడికి ఎందుకంటే నేను చాలా కష్టపడి కుట్టించా అవి వాడినిమో జైల్లో పెట్టేశారట మా అన్నయ్య లేకపోతే నేను చచ్చిపోతానండి నన్ను ఎవరు చూసుకుంటారు అని వల వల ఏడ్చిను అంత మహాసౌందర్యవతి కాజీ గారికి పెద్దగా నచ్చల కాకపోతే వీళ్ళేమో మేము అని చెప్తోంది చాలా కష్టపడి ఓ జ చెప్పులు కుట్టించాను అంటోంది వాళ్ళని ఆవిడని డబ్బడగలేడు ఆయన ఏమన్నాడు ఆవిడని ఆయన చూసేసరి కలి ఇంత సౌందర్యవతిని ఎందుకు వదిలిపెట్టేయాలి అనుకుని అమ్మాయి సరేలే ఏదో పొరపాట్లు జరుగుతూ ఉంటాయి అలా కానీ వాడిని విడిపిస్తాను కానీ నువ్వు పోయి మా జనాలో ఉండు నేను వస్తాను అన్నాడు అనంగానే ఊరి వేడుమొహం వేట్సా ఇంత ముసలాడు వీడికి నేను కావాలనుకుని అయ్యో బలేవారండి మీరు ఇంత సహాయం చేస్తే నేను మీకు ప్రత్యుప్కారం చేయకుండా ఎలా ఉంటాను కాకపోతే చూడండి మీ వాళ్ళంతా ఏమనుకుంటారు నన్ను ఏదో పని మీద వచ్చి జనాలు జరిగిందని అనుకోరు అసహ్యంగా అట్లా మాట పడటం ఇష్టం ఉండొచ్చు అండి నాకు మీరు పని చేయండి మా ఇంటి అడ్రస్ ఇస్తాను సాయంకాలం వచ్చేయండి మీరు మిమ్మల్ని విధంగా సేవించుకుంటాను నేను అని చెప్పి చెప్పేసారు కదా సరేనన్న కాకపోతే ఇందులో నేను ఒక్కడే కాదు జడ్జి గారు వజీర్ రాజుగారు ఇంతమంది ఉన్నారు వ్యవహారం మరి మో మొదట అరెస్ట్ అప్పుడే తెలుసుంటే నేను వదిలేద్దును కానీ అలా అవలేదు వీళ్ళంతా చేరారు కదా అంటే సరే దాని దేముందుండి నేను వలీ గారి దగ్గరికి వెళ్తాను అని చెప్పి వలీ దగ్గరికి వెళ్ళి ఆ వలీ ఎవరు జడ్జి ఆయనకి చూ పిల్లని చూసేసరి కళ్ళు బాబా ఎంత బాగుందో అనిపించింది ఆవిడేమో కొంచెం మామూలు బట్టలే వేసుకుంది కానీ ముఖ సౌందర్యం శరీర సౌందర్యం కనపడేలాంటి దుస్తులే ధరించింది ఆ మేలు ముసుగు తీయంగానే అమ్మాయి చక్క సన్నగా పొడుగ్గా సోగ్గా సంపగింపు వల్లే ఉంది కనపడతాను ఆయనకి మా ఆయనతో మాట్లాడింది మా అన్నయ్య అన్యాయం అయిపోతాడండి నా జీవితం అధ్వానం అయిపోతుంది కాజీ గారిని ఒప్పించుకున్నాను మిమ్మల్ని ఒప్పించుకోవటమే మిగిలింది దయచేసి నా మా నాకు సహాయం అంటే అట్లాగే తప్పకుండా నువ్వు జనాల్లో చేరిపోతానంటే తప్పకుండా అని అన్నాడు అనగానే వీడికి నేనే కావాలా అనుకుని సరేనండి అట్లాగే కాకపోతే ఇక్కడ కుదరదండి అట్లా మీ వాళ్ళ ఇళ్ళలోకి నా వాటిలోకి నేను రాను ఇక నా జీవితం అంతా అదే అయిపోతుంది చూడండి నాకు పెళ్ళి అని కావాలి కదా అందుకని మీ ఇంటికి రాను నేను మీరే మా ఇంటికి వచ్చేయండి అంటే అన్నాడు అలాగే నువ్వు కాజీ నొప్పించావు నేను ఒప్పేసుకున్న వజీర్ గారికి ఒక మొహం చూపించు జాగ్రత్తగా చూపించు మొహం అన్నాడు నన్ను వజీర్ దగ్గరికి వెళ్ళింది వజీరు ఈ అమ్మాయిని చూసి సరదా పడ్డాడు ఎప్పుడు కూడా పక్క తోడు లేకుండా ఆడవాళ్ళు వెళ్తే వీళ్ళ ప్రవర్తన ఇలా ఉండేందుకు అవకాశం ఉందని ఈ కథలు చెప్తాయి మనకి తోడు లేకుండా ఒక్కళ్ళే వెళితే ఎంత మాట అయినా అనేస్తారు పక్కన ఎవరైనా ఉంటే వాళ్ళ సహాయం ఉంటుంది ఎంతో కొంత మనం ఇంత ఖచ్చితంగా ఇలా కూడా ఇప్పుడు కూడా అలాగే జరుగుతుందని చెప్పలేం కానీ జరుగుతున్నాయని కనపడుతోంది అవునండి సరే వజీర్ సరదా పడ్డాడు వచ్చేస్తా వచ్చేస్తా మీ ఇంటికి నేను వచ్చేస్తాను సాయంత్రం అన్నాక సరే ఏం చేసి సరేనండి ఇంతలో ఏమైంది వజీర్ గుమ్మం దిగుతుంటే అనుకోకుండా రాజుగారు వచ్చాడు ఎవరి అమ్మాయి ఏమిటి అన్నాడు సరే ఏం చేస్తుంది వజీర్ వెనక్కి తప్పుకున్నాడు ఇవిడ రాజుగారితోటి వెళ్ళి మాట్లాడింది రాజుగారు ఇప్పుడే చేతులు పుచ్చుకోబోయాడు నువ్వు ఇప్పుడే చేరిపో నేను రావాలంటే నేను నిన్ను పెళ్లి చేసుకుంటే ఇంత అపరూప సౌందర్యవతి బీదవాడికి చెల్లెలుగా ఉంటావేంటి రోతగా అటువంటికి రాదు నువ్వు నాతోటి ముందు కానీ నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అన్నాడు ఈ అమ్మాయి ఏమంది తప్పకుండానండి కాకపోతే చూడండి ఆడవాళ్ళ ఇంటికి వెళ్ళి అడగాలి మీరు ఆడపిల్ల ఇంటికి ఇవాళ రాత్రి వచ్చేయండి మనం మనం మాట్లాడుకుని మా ఇంట్లో గూని ముసలు దక్కుతుంది దాంతో మాట్లాడి మీరు నా పెళ్ళి ఖరారు చేసుకుందరు కానీ మీతోటి అని చెప్పింది రాజు మంచి ఉత్సాహంగా సరైన ఉన్నాడు ఇవిడేం చేసింది నలుగురిని ఏర్పాటు చేసింది ఇక్కడ అక్కడి నుంచి నడుచుకుంటూ ఇంటికి పోయి మధ్యదారిలో ఒక వడ్రంగిని చూసింది వడ్రంగిని చూస్తే వడ్రంగికి చెప్పింది నాకు ఒక అల్మర చేసి పెట్టాలి దానికి నాలుగు అరలు ఉండాలి ఒక్కొక్క అర ఇంత ఎత్తు ఉండాలి ఇంత వెడల్పు ఉండాలి అని చెప్పింది పెద్ద వస్తువు పట్టేటట్టుగా కావాలి ఏ అరకి తాళం బిగించాలి మొత్తానికి గెలిపి ఒక తాళం ఇప్పుడు ఒక అరలో వస్తువు పెట్టాం దానికి గడి అట పైకి లాగేసి అక్కడ లాక్ చేసేయాలి అట కావాలి నాకు అనే సరకాల భడ్రంగా అన్నాడు ఎంత ఖరీదు అవుతుంది అని అడిగింది అడిగే సర్కల్ భడ్రంగా అన్నాడు ఖరీదుకేముంది నువ్వు అట్లా భయ వెనక్కిరా కులాసాగా కబులు చెప్పుకుందాం కాసేపు తర్వాత నువ్వు వెళ్ళిపోదు కానీ ఒట్టిగా చేసి పెడతాను నీకు అన్నాడు అనే సరుకులు ఈ అమ్మాయింది చిచ్చి మీ వా మీ దొడ్లో వెనకాల కుర్తిగా కబుర్లు చెప్పుకోవటం ఏమిటి మా ఇంటికి రా మనం ప్రమాణంగా కబుర్లు చెప్పుకోవచ్చు హాయిగా ఫ్రీగా అల్మర్ మాత్రం పట్టుకురావాలి సాయంత్రానికి ఎట్టి పరిస్థితుల్లోనూ కావాలి మామూలుగా అయితే మూడు రోజులు అన్నాడు మొదట సరదాగా కబుర్లు చెప్పుకోవడానికి మా ఇంటికి రమ్మందిగా సాయంత్రం తాను అన్నాడు అయితే ఈ అమ్మాయి అయితే ఒక చిన్నది అరలు కాదు అరలు పెట్టుకురా అరలు చేస్తే చాలా బాగుంటుంది వీలుగా ఉంటుంది అనేది దొరకదు సరేనండి అయిందా సరే సాయంకాలం ఏం చేశాడు పెంద్రాలే వచ్చి పెంద్రాలే ముందు అలమారి దింపేశాడు నువ్వు ఇంటికెళ్ళి శుభ్రంగా స్నానం అదే చేసిరా అని చెప్పి ఈ ముందు వాళ్ళకేమో మా ఇంట్లో స్నానం అవి ఏర్పాటు చేస్తాను నేను ఈ దేశాల్లో ఏంటంటే ఎవరినైనా కలవడానికి వెళ్తే అక్కడ ప్రత్యేకంగా స్నానం ఏర్పాట్లు చేయటాలు అవన్నీ ఒక గొప్ప స్నానించే గొప్ప ఒకటి ఉండేది అనమాట రోజువారెడ్డి స్నానాలు చేయరో ఏమిటో ఏం పాడో మరి ఈ కథలు అన్నిట్లలో అలాంటివేను అక్కడ నుంచి ఏమైంది ముందు కాజీ గారు వచ్చాడు కాజీ గారు వస్తే ఆయన కొంచెం వెంటనే రాగానే సరదా పడబోయాడు అమ్మాయి ఏమందంటే చిచ్చి ఎట్లా కాదండి మీరు ఇలాగా ఈ బట్టల్లో వచ్చారు పెళ్లి చేసే దుస్తులు ఇలా కాదు చక్కగా డ్రెస్ మార్చేసుకోండి మరి నేను మీకు మంచి బట్టలు రెడీగా ఉన్నాయి మన దగ్గర అవిస్తానం వేసుకుందరు కానీ చక్కగా అప్పుడు మనం సరదాగా లోపల తిండి తింటూ కబలు చెప్పుకోవచ్చు అని చెప్పింది బయట ఏం చేసింది కొంచెం సారాయి అవి ఇవి పెట్టింది తాగడానికి ద్రాక్షాసవము ఏదో కొంచెం చిన్న మంచికి కొన్ని వ్యవహారాలు పెట్టి అవి ఒకటి రెండు తినిపించి బట్టలు మార్చుకోండి అంది ఈ ముందుగా అది కొంచెం ప్రకాశవంతంగా ఉంది లోపల గదిలో అంత వెలుగు లేదు కొంచెం వెలుగు తక్కువగా ఉంది చిన్నది అది ముందు గది అంటే ఏమంటారు దాన్ని మన హాలు ముందు డ్రాయింగ్ రూము అనమాట డ్రాయింగ్ రూమ్లో తిండి పదార్థాలు పెట్టింది ఆ హాల్ లోపలికి తీసుకెళ్ళింది ముందు వడ్రంగి వచ్చినప్పుడు హాల్లోనే ఒక పక్కన పెట్టి పెట్టాడు ఏ అమ్మాయి ఏం చేసింది అక్కడికి వెళ్ళాక మరి మీరు బట్టలు ఎవడ అని ఆ పైన ఉన్న చొక్కా అంగరక్క వడదించి ఇతనికి ఒక దుస్తులు కూడా సెలెక్ట్ చేసి పెట్టుకుంది పసుపచ్చ పచ్చ సిల్క్ చొక్కా ఏమో ఒక పైజమా ఇచ్చింది సిల్క్ అవేంటి ఈ మన బజానాల్లో వాట్లల్లో వేసుకునేవి కాకపోతే వదులుగా గాలి ఆడుతుంటాయి ఆయన బట్టలు వేసుకుంటే ఇవేం బట్టలు ఉన్నాయి అన్నాడు హాయిగా ఉంటుందంటే గాలి ఆడుతుందని బట్టలు వేసుకుని ఈ అమ్మాయి చేయిబుచ్చుకునే లోపల తలుపు మోగింది మోగేసరికల్లా ఉనికిపోయింది అమ్మాయి అయ్య బాబోయ్ మా ఆయన వచ్చేసాడేమోనండి దీనికి కోపం వచ్చింది వాహతి గారికి ఇంకెమైనా రమ్మన్నావా నువ్వు అన్నాడు నేను ఏమన్నా రమ్మంటానండి బలెవారు మా అన్నయ్యని విడిపించుకోవద్దా మిమ్మల్ని రమ్మన్నాను మీ నా ప్రాణాన్ని మీరు ఒకరే ఎక్కువ మా ఆయన వస్తానన్నాడు ఏమైనా వచ్చేసాడో ఏమిటో ఈ నెలలో రావాలి అయ్యో బాబోయ్ నా కొంప మునిగిపోయింది ఇన్నేళ్ళ నా పాతివ్రత్యము మంట కలిసిపోయిందిగా మిమ్మల్ని కానీ చూశాడంటే ఇంకేమైనా ఉందా అంటే నన్ను దాచేయి దాచే దాచే ఎక్కడైనా దాచేయి అన్నాడు దాచడానికి ఏముంది అలమర్లో ఉండండి అని చెప్పేసి ఆ కిందర తీసి కిందరలో ఆయన తోసేసింది తలిపేసేసి తాళం పెట్టేసింది గడి పెట్టేసింది ఆయన లోపల పడుకున్నాడు అదేమో ఒక మనిషి కొంచెం కాళ్ళు దగ్గరగా పెట్టుకుని పడుకునేంత పెద్దది అంత చేయించింది కదా బండాల లాంటిది అక్కడి నుంచి బయటికి వెళ్ళేసరికి అలా గారు వచ్చి నుంచినాడు ఆయన బోళ్ళని పువ్వులు అవి ఇవి పుచ్చుకొచ్చాడు సౌందర్యవతి కదా ఈవిడే అవన్నీ పుచ్చుకుని కాసేపు ఆ మాట ఈ మాట చెప్పి తలుపు ఇప్పుడే ఉండండి బట్టలు మార్చుకోండి అని చెప్పి బట్టలు మార్పించింది ఈయనకు ఒక నీలం రంగు సిల్క్ అంగరకా పైజమా ఇచ్చింది ఇవి సర్కస్ల్లో బట్టలలో వేసుకునే బట్టలు జాతరలో డ్యాన్సులు చేసేవాళ్ళు వేసుకుంటే బట్టలు ఇచ్చి ఆయన బట్టలు ఏర్పాటు అవ్వగానే తలుపు మోగింది అందరికీ ఒకటే టైం చెప్పింది పది పది నిమిషాల గ్యాప్లో తలుపు మోగానే అమ్మో ఇంకేముంది మా ఆయన వచ్చేసాడని ఈయన్ని రెండోరులో పెట్టింది ఇంకా సేపటికి వజీర్ వచ్చాడు ఆయన రావడం మంచి పటాట వచ్చాడు కాకపోతే ఏంటంటే ఆయన రావడం పటాటపంగా వచ్చాడు కానీ ఎవరికి తెలియకుండా వచ్చారు అందరికీ తెలిసిపోతే ఇట్లా ఎవరింట్లోనో ఎవరో అమ్మాయితో కలవడానికి అంటే పరువు తక్కువ కాదు అవన్నీ దొంగతనంగా జరిగే పనులు కదా అక్కడి నుంచి ఆయన్ని మూడో ఆరులోకి ఎక్కిచ్చింది నాలుగో ఆరులోకి రాజుగారు ఎక్కిపోయాడు రాజుగారు మంచి భారీకాయుడు అందులో పట్టల ఆయన్ని బలవంతంగా తోసింది అమ్మాయి ఐదో వాడు వడ్రంగి వచ్చాడు వడ్రంగి రాగానే మంచి ఉత్సాహంగా ఉన్నాడు పొద్దున్న కొలతలు అవి సరిగ్గా చూడలేదు ఇప్పుడు చూస్తానని కావలిచ్చుకోబోయాడు ఆవిడంది సరే ఉంది ఇక మనం చేయబోయే పని అదే కానీ నువ్వు పయ్యర్ ఏంటి ఇంత చిన్నది చేసావు అంటే ఏం కాదు మూడు ఐదు సమానంగా చేశాను అన్నాడు కాదు కాదు నేను కింద నాలుగిట్లలో అద్భుతమైన వస్తువులు పెట్టేసుకున్నా నేను దానికి తాళాలు కూడా పెట్టా పయ్యర్ మాత్రం ఇరుగ్గా ఉంది ఏనన్నాడు దీపం బట్టరా స్టూల్ బట్టరా ఎక్కి చూద్దాం ఎంత ఇరుగ్గ ఉందో చూస్తానన్నాడు అనే సరికల్లా స్టీల్ స్టూల్ వేసింది ఇవిడి దీపం చూపిస్తే వాడు పయ్యర్లోకి ఎక్కి బాగుందిగా అనే లోపల తలిపేసేసింది గడి పెట్టేసింది ఐదుగురిని ఇరికించేసింది ఇరికిచ్చేసింది ఐదుగురు అందులో కూర్చుని ఉండగానే ఈ అమ్మాయి ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు ఈ లోపల ఏం చేసిందంటే ఆ వలీగారు జడ్జి కదా ఆయనతో మీరు మా అన్నయ్యని విడిచడానికి ఫర్మానా రాయలేదు ముందు ఫర్మానా రాసాకే మీతో సరసం ఆయన ఫర్మానా రాసాక చుట్ట చుట్టి పక్కన పెట్టుకుంది వీళ్ళు ఐదుగురిని ఇందులో బంధించి ఆ కాగితం పుచ్చుకుని జైలు దగ్గరికి వెళ్ళి చీకటి పడింది కానీ ఎనిమిది గంటలు ఎనిమిదిన్నర అయిపోయింది కానీ అయినా ఆర్డర్ వస్తే వదిలేస్తారు కదా ఆ కుర్రాను వదిలేశారు వదిలేయంగానే ఆ కుర్రాడు ఈ అమ్మాయి పట్టాలు వేసుకుని ఇంటికి వచ్చేసి చకచక్క ఖరీదైన వస్తువులన్నీ చిన్న చిన్న బాక్సుల్లో సర్దుకుని బయట ఒక రెండు కంచకార గాడిదల్లో మీదకి సామాన్లు అన్నీ ఎక్కించుకుని ఇల్లు తాళం పెట్టి వెళ్ళిపోయారు తాళం పెట్టి వెళ్ళిపోయేసరికి అలా ఏమైంది అటు ఇటుగా ఈ పిల్ల వెళ్ళింది తెల్లవారలేదు ఒక ఐదు పది నిమిషాల్లో తెల్లబారుతుంది అనగా ఆ అమ్మాయి వచ్చాడు ఇల్లు తాళం వేసింది ఏం చేయాలో తెల్లే చుట్టుపక్కల వాళ్ళని వెళ్ళి అడిగాడు నిన్నుంది రాత్రి ఉంది అని చెప్తున్నారు అందరూ ఇంతలో ఏమైంది ఈ లోపల వాళ్ళు అప్పుడు అందులో దూర దూర రాత్రి ఎనిమిదిన్నరకు దూరితే కాసేపు చూడగా చూడగా నిద్ర రాదు తెల్లారిపోయేసరికల్లా మేలుకు వచ్చింది రక్షించండి రక్షించండి నేను కేకలు పెట్టడం మొదలుపెట్టారు కేకలు పెట్టేసరికల్లా ఐదుగురు అరుస్తుంటే కకాబికాకా వినపడుతుందా తర్వాత ఒక్కడికి తెలిసింది ఇదేంటి గొంతు ఎవరితో విన్నట్టుంది అని అక్కడ ఉన్నది ఎవరు ఎవరైనా కాజీని వలిని వజీర్ని పోల్చుకున్నారు వీళ్ళు ముగ్గురు అనుకున్నారు నయం రాజుగారు కానీ వచ్చారు కదండి మీ బొందా నేను ఇక్కడే ఉన్నాను రాజుగారు ఉన్నాడు అసలు ఈ ఇంత ఎవడు చేశాడు రా ఇంత పెట్టి ఎవరు చేశాడరా వాడిని ఊరేద్దాం మనం అంటే ప్రభు క్షమించండి నేనే చేశాను అన్నాడు వడ్రండి పై నుంచి ఐదుగురిని ఎక్కిచ్చేశారు అక్కడి నుంచి ఏమైంది ఈ అతను వచ్చి బయట నుంచిన్నాడా తాళం లేదని వాకిట్లో తచ్చెట్లాడుతున్నాడు లోపల నుంచి ఈ తలుపులు కొడుతున్న దబా దబా మోతలు వచ్చేసారు కానీ చుట్టుపక్కల జనం అంతా చేరారు మూసున్న ఇంట్లో నుంచి అల్మార్ మోగుతున్న చెక్క మోగుతున్న శబ్దాలు వస్తే దయ్యాలు వచ్చాయి అనుకున్నారు సరే బయట తాళం పగలగొట్టారు లోపల చూస్తే నుంచి మోతలు వస్తున్నాయి కరెక్ట్గా కేకలు పెట్టారు అందరూ అయ్యే బాబోయ్ దయ్యాలు చేరినాయి ఖాళీగా ఉన్న ఇంట్లో ఆ పిల్ల ఏ పుట్టింటికి వెళ్ళిందో ఏం వెళ్ళిందో వీటన్నిటిని తగలబెట్టే శబ్దం అల్మరు నూనె బోసంటి చేద్దామని నూనె అనుకున్నారు అక్కడి నుంచి వీళ్ళు కేకలు పెట్టారు చంపద్దు సంపద్దు కాల్చదు తాళాలు తీయండి ఇవి తాళాలు ఉన్నాయి తాళాలు పగల కొట్టండి అది కేకలు పెట్టేసరికి సరే ఏం చేశారు తాళాలు ఒక్కో తాళం ఒక్కో తాళం పగలగొడితే ఒక్కో పెద్ద మనిషి బయటకు వచ్చాడు చివరికి చేసిన వడ్రంగి కూడా వచ్చాడు మీరు ఎట్లా వచ్చారు అంటే అందరూ తలకాయలు దించుకున్నారు అమ్మాయి కోసం వచ్చామని చెప్పద్దు ఇలాంటివి చేసేటప్పుడు సరదాగా ఉంటాయి చెప్పేటప్పుడు అది అవమానకరంగా ఉంటాయి చచ్చినట్టు ఒప్పుకున్నారు ఇంకేం చేయలేక ఆ అమ్మాయి మొగుడు నిర్ఘాంతిపోయాడు ఇప్పుడు ఏం చేయాలి ఆ ఇంట్లో ఉన్న ఖరీదైన వస్తువులన్నీ పట్టుకెళ్ళిపోయింది అప్రదిష్ట మూట కట్టలేదు రాజుగారు ఉన్నాడు పోనీ లేబోయ్ నీ ఇంట్లో వస్తువులన్నీ పోతే పోయాయి నువ్వు వజీర్గా మా దగ్గర పనిచేద్దు కానీ అని చెప్పి ఆయన తన దగ్గర ఏదో చిన్న ఉద్యోగంలో వేసుకున్నాడు వీళ్ళంతా ఇంకెప్పుడు ఇత ఆడా ఆశపడకూడదని ఇంటికి పోయారు కథ కంచికి మనం ఇంటికి బాధ గారు నమస్తే నమస్తే చే